దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకు అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 2:7. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. హృదయం బిడ్డలారా, ఈ వాగ్దానం దేవుడైన యెహోవా ఇజ్రాయేలీలకి ఇస్తున్న వాగ్దానం. ఈ వాగ్దానం ఇస్తూ ఆయన దానికి ముందు చిన్న మాట చెప్తున్నారు. అదేంటంటే 2 మనం చూస్తాం, మీరు ఈ మన్నెము చుట్టూ తిరిగిన కాలం చాలును, ఉత్తర దిక్కుకు తిరుగుడి. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు వేస్ట్గా మీరు వాటి చుట్టూ తిరిగారు. చాలిక కట్టిపెట్టేయండి, ఉత్తర దిక్కుకు తిరగండి. ఉత్తర దిక్కునేముంది? ఉత్తర దిక్కున సభాపర్వతం మీద మన దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఆయన దిక్కుకు తిరగండి. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మీరు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన మిమ్మల్ని బహుగా క్షమించబోతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇన్నాళ్ళు ఆశీర్వాదం అందులో ఉందని, ఇందులో ఉందని, వాటి దగ్గర ఉందని, వీటి దగ్గర ఉందని ఎక్కడెక్కడో మనం తిరిగాం, ఏదేదో ప్రయత్నాలు చేశాం, అన్నీ విడిచిపెట్టి ఆయన అంటున్నాడు, ఇప్పటికైనా నా తట్టు తిరగండి, ఇప్పటికైనా నా తట్టు తిరగండి, నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను. మీ చేతుల పనులన్నిటిలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు అని చెప్పేటప్పటికీ ఇక దేవుని పిల్లలు ఇజ్రాయేలీలు ఆయన వైపుకు తిరిగారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు చేసే ప్రయత్నాల్లో, మీరు చేసే పనులన్నిటిలో మీరు ఆశీర్వదించబడాలంటే మనస్ఫూర్తిగా ఆయన వైపు తిరగండి. ఆ శక్తితో ఆయన సన్నిధిలో భక్తి చేయండి. ఆయన మీరు చేసే వ్యాపారాల్లో, మీరు చేసే ఉద్యోగాల్లో, మీరు చేసే వృత్తి పనుల్లో, మీరు చేసే ప్రతి పని, ప్రతి ప్రయత్నంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. యోబును గురించి మనం ఆలోచిస్తే, యోబు చేతి పనిని దేవుడు ఆశీర్వదించాడు. యోబు చేతులతో చేసిన పని యావత్తును దేవుడు ఆశీర్వదించాడు. ఆ పనిని పాడు చేయడానికి అపవాది వెళ్ళినా అపవాది చేత అంటకుండా యోబు చుట్టూ దేవుడు తన అగ్ని కంచె వేశాడు. యోబు ఆస్తుల చుట్టూ, యోబు కలిగిన సమస్తం చుట్టూ కంచె వేసి అతని చేతి పనిని దేవుడు ఆశీర్వదించుట చేత ఆ మనుష్యుడు దేశంలోనే గొప్పవాడైపోయాడు. ప్రియదేవుని బిడ్డలారా, యోబుకు దేవుడు అలా తోడుండి ఆశీర్వదించడానికి కల కారణం ఏంటంటే, యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవునితో భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, ఎంత మంచి భక్తుడో, అందుకే నేను అలా కాపాడుతున్నాను. ఈరోజు నా దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. అలాంటి భక్తి మనం చేద్దామా? దేవునిందు భయభక్తులు కలిగి ఉందాం, చెడుతనాన్ని మనం విడిచిపెడదాం, యథార్థంగా మనం ఉందాం, ఆయనకి ఇష్టమైన జీవితం జీవిద్దాం. ఎన్నాళ్ళు లోకం కోసం, వాటి కోసం, వీటి కోసం మనం తిరిగి ప్రయత్నాలు చేసింది చాలు, మనస్ఫూర్తిగా ఆయన వైపు మనం తిరుగుదాం. ఆయన ఖచ్చితంగా మనల్ని మన చేతి పనులన్నిటిలో ఆశీర్వదించబోతున్నాడు. ఈ వాగ్దానం మీ జీవితాల్లో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేయబోతున్నాను మీకోసం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న మీ ప్రియబిడల జీవితాల్లో దయచేసి మీ సన్నిధి వారికి తోడుగుంచి వారి చేతి పనులన్నిటిలో మీ ఆశీర్వాదం, దీవెన సమృద్ధిగా వారికి అనుగ్రహించండి. వారు మనస్ఫూర్తిగా నీ వైపు తిరుగుతున్నారు, యథార్థంగా భక్తి చేయడానికి తీర్మానం చేసుకుంటున్నారు, నీకు ఇష్టం లేని అన్ని మానేసుకుంటున్నారు. కనుక వీరి జీవితంలో ఈ వాగ్దానం నిశ్చయంగా నెరవేర్చి కృప చూపించమని కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.